నెల్లూరులోని బారాషాహి దర్గాలో 17వ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్దరెడ్డి, వివిధ శాఖల అధికారులు, బారాషాహి దర్గా చైర్మన్ ఖాదర్బాషా, ఫెస్టివల్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి దర్గా అంతా కలియతిరిగి భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, అవసరమైతే వర్క్ స్టాఫ్ ని పెంచి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని, వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులు క్షేమంగా వచ్చి బారాషాహిదుల ఆశీస్సులు పొంది క్షేమంగా తిరిగి గమ్యం చేరడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలిసి గత 20-25 రోజుల నుంచి కూడా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు సేదిరెడ్డి గారు కానీ, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, రామనారాయణ గారు అందరూ కూడా సమీక్ష చేసినారు. సమీక్ష జరిగిన తర్వాత నిరంతరం కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అందరూ అధికారులతో, స్థానికంగా ఉండే పెద్దలందరితో మాట్లాడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే రొట్టెల పండుగ వస్తుందో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా జరగాలనే ఉద్దేశంతో అన్ని విధాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. పనులే కాకుండా అదేవిధంగా వైద్యానికి సంబంధించి కానీ, వాటర్ సంబంధించి కానీ, ఘాట్లో ఉన్న విషయాలు వీటన్నిటికి కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ పండగ త్వరగా వస్తుంది కాబట్టి వీళ్ళని త్వరగా పనులను కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా మీడియా ఉన్నా మీడియా లేకపోయినా మేమందరం కూడా పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు కూడా ఎమ్మెల్యే గారు మళ్ళీ మరొకసారి విజిట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు రావడానికి కారణం గత 2-3 రోజుల నుంచి కూడా అనుకోని వర్షాలు భారీగా రావడంతో, వర్షాలు వచ్చినా ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఇప్పుడు వేసిన టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏమైనా లీక్ అవుతున్నాయా, లేదంటే ఇంకేమైనా రెక్టిఫై చేసుకోవాలా అని కన్సర్న్డ్ కాంట్రాక్టర్లతో, అదేవిధంగా పెద్దలందరితో, బారాషాహి దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్బాషా గారు, ఇతర కమిటీ సభ్యులు, ఇంకా మా పెద్దలు పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా రెక్టిఫై చేసుకునే టైం ఉంది కాబట్టి దాని మీద ఈరోజు అంతా కూడా మేమందరం కూడా కలిసి తిరుగుతూ మా ఉద్దేశం మా లక్ష్యం ఒకటే, ఎక్కడా కూడా ఈ రొట్టెల పండుగలో వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా దేనికి ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చి వారి ఆశీస్సులు పొంది పోయే విధంగా చేయడమే మా లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానికి వారి ఆశీస్సులు కూడా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.